महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్స నిసరదైవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషంలో గురువు రాహు సంచరిస్తున్నారు, కర్కాటకంలో వక్రించినటువంటి శుక్రుడు, సింహరాశిలో రవిబుధులు, కన్యలో కుజుడు, తులలో కేతువు, అదేవిధంగా భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఈ భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ మొత్తం వారంలో మీనం వరకు, అంటే భాగ్యంలో ధనస్సులో ఉన్న చంద్రుడు ధనస్సు మకర కుంభ మీన రాశిలోకి సంచరిస్తున్నాడు. అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ విషయాలు కలిసి రానున్నాయి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం వల్ల మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి ఏ రకంగా మీరు బయటపడగలుగుతారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి చూసుకున్నట్లయితే రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడో ఇది వక్రించి ఉండడం వల్ల పర్టికులర్గా ఏంటంటే ఈ శని 2వ స్థానంలో ఉంటూ వక్రగతి పొందడం వల్ల గతంతో పోల్చుకుంటే కొంచెం ఈ వారము మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి యోగాన్ని ఇక్కడ కలిగింపజేస్తుంది. అంటే కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, ఎందుకంటే 4వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి ద్వారా అమ్మడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే కాస్త శని రాశిలోకి రావడం వల్ల తెలియని బద్ధకం కావచ్చు, తెలియని ఒక నర్వస్నెస్ కావచ్చు, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మీరు నూనె ఉంటుంది ఒక హాఫ్ కిలో కానీ 1 కేజీ కానీ నూనెని దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి ఇస్తూ ఉండండి. మరలా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీటితో పాటు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఎంతవరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కలుగుతుంది మీకు, అందేటువంటి డౌట్ లేదు. సెకండ్ హౌస్లో సాటర్న్ అంటే శని భగవాను ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా రైతులకి, విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి, విద్యార్థులకి మరియు ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ చేసే ఆన్లైన్ కోర్సెస్ నేర్పించేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పర్టికులర్గా సప్తమ స్థానంలో వక్రించున్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో వక్రించుండడం వల్ల ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామనుకుంటే అది కాస్త ఏదైనా మిస్ అవ్వడము, మరలా ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఎవరిని ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునే విషయంలో కొంత మిస్ అవ్వడం అనేది చూపిస్తుంది అనుకున్నాం. అయితే ఇది మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే లలితాశాస్త్ర నామాల్లో ప్రత్యేకంగా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ అమ్మవారి యొక్క లలితాహస్రనామాలు మరియు గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటిది ఏదైతే ఈ వార ఫలితాలు ఉన్నాయో దీనికంటే కూడా మీరు అతి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే మీ యొక్క లైఫ్ గురించి పరిపూర్ణంగా ఉంటుంది. దీనికి మీరు ముఖ్యంగా మీ పేరు, డేటు, టైము, ప్లేసు చాలా ముఖ్యం. ఎందుకంటే డేటు మంత్ ఇయర్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి, అంటే సమయము ప్రదేశాన్ని బట్టి లగ్నం తెలుస్తుంది. ఆ లగ్నాన్ని బట్టి మీరు జన్మించినటువంటి లగ్నం ఏదైతే ఉందో, మీనం నుంచి మేషం వరకు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 లగ్నాలు ఉంటాయి రాసుల్లాగే.
దాన్ని బట్టి మీ లైఫ్ ఏంటి, అసలు లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఈ యొక్క జన్మ ఎత్తడానికి గల కారణం ఏంటి అనేటువంటిది కూడా లగ్నంలో ఉంటుంది. దానివల్లే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు అడ్డుపడుతుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఫైనాన్స్ కోసం, కానీ మీకు పర్టికులర్గా దేంట్లో ఉంది మీకు ధనయోగాలు, వేటి మూలంగా మీకు ధనయోగాలు ఉన్నాయి, వాటిలో మీరు రాణించాలంటే ఏం చేయాలి, అది ఎప్పటి నుంచి ఉందనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి మీరు చేసే ప్రయత్నము, అదేవిధంగా మీకు ఉండేటువంటి సిబ్లింగ్స్తో ఉండేటువంటి ఏదైనా గొడవలు ఉన్నా లేకపోతే వారితో సపోర్ట్ ఉంటుందా లేదా అనేటువంటిది. అదేవిధంగా మనకి జ్యోతిషాస్త్రం ఎంత అవసరమో వాస్తు కూడా అంతే అవసరం. వాస్తులో పర్టికులర్గా ఏంటంటే మీకు ఏ దిశలో మీరు నివసిస్తే మంచిది, అన్ని దిశలు మంచివే కానీ మీకు కలిసి వచ్చేటువంటి దిశ ఏమిటి అనేటువంటిది కూడా తెలుస్తుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, జాబ్ చాలామంది చూడండి జాబ్స్ ఉన్న చోటే వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి వేరే ప్రదేశానికా లేకపోతే వేరే దేశానికి వెళ్తే బాగుంటుందా, లేదా జాబ్ కాకుండా పర్టికులర్గా మీకు ఏదైతే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాయో, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన యోగాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ జన్మ జాతకంలో తెలుస్తాయి. అదేవిధంగా వివాహ సమయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం, అవి పర్టికులర్గా ఏ ఇయర్లో చేసుకుంటే మంచిది, ఏ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలామంది ఒక మంచి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకుంటారు, కానీ అదేమవుతుందంటే వారు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్ టైమ్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటుంది, అయ్యో ఎందుకు చేశానా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలి, ఎప్పుడు చేయాలనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎలా ఉంటుందో మాత్రమే చెప్పేది కాదు, ఇలా ఉండడానికి కారణమేంటి, మీకున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. దాంట్లో చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద ఏదో పూజలు చేయాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, వేలు ఖర్చు పెడితేనే పోతుంది అనుకుంటారు, అలా ఏమీ లేదు. మన కలియుగంలో కలియుగ ధర్మం ఏంటంటే నామస్మరణ, కేవలం నామస్మరణ ద్వారా కూడా మనం ఎటువంటి ఇబ్బందిని అయినా సరే తొలగించుకోవచ్చు. అందులో మనకి లలితాహస్రనామాల్లో ఉండేటువంటి నామాలు కావచ్చు, అనేకమైన స్తోత్రాలు కావచ్చు, వాటిని నిత్యము కనుక స్మరించినట్లయితే మీరు బయటపడగలుగుతారు. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ప్లానింగ్గా ఉన్నా మనం చేసేటువంటి ప్లానింగ్కి బయట ఉన్న వాతావరణము, బయట ఉన్నటువంటి కండిషన్స్, సిచ్యువేషన్స్, మన ఎదుటివారి సహకారం లేకపోతే మనం ఎంత ప్లానింగ్గా ఉన్నా కూడా అవి మళ్ళీ మారుతూ ఉంటాయి. అంటే ఏమిటి, బయట ఉన్న వాతావరణము, ట్రాఫిక్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని కొంతవరకు మనం ఎంత ప్లాన్ చేస్తున్నా సరే మార్పులు తెస్తూ ఉంటుంది. అంటే మన జన్మజాతకం ఎలా అయితే ఉందో దాంతోపాటు ఇప్పుడున్న గోచార గ్రహాలు కూడా అలాగే యాక్ట్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి, చిన్న ఉదాహరణ చెప్పాలంటే బయట ఉన్న మార్కెట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక ఫలానా ఒక 50 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి, ఒక గంట సేపు ప్రయాణం అనుకోండి, ట్రాఫిక్ టైంలో అయితే ఒక గంటన్నర 2 గంటలు కూడా పట్టవచ్చు. అంటే ఇది ఈ టైం ఇలా ఉంది కాబట్టి నేను ఏం చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, మనం ఎలా అయితే డిసైడ్ చేసుకుంటామో, ఇప్పుడున్న గోచార గ్రహాలు ఇలా ఉన్నాయి, సో నేనేం చేయాలి ఇప్పుడున్న గోచార గ్రహాలు బట్టి, ఎటువంటి అవకాశాలు ఇస్తున్నాయి నాకు గోచార గ్రహాలు, నేను ఎలాగ మార్కెట్లో అంటే నేను ఎలాగ నా యొక్క ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అందుకే మనం గోచార ఫలితాలను కూడా చెప్పుకుంటున్నాం. సో మీ అందరూ కూడా గోచార గ్రహాల యొక్క ఫలితాలని, మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైన విజయం పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.